అవు అక్క, రేపు వచ్చే సంక్రాంతికి ఫ్రీ బస్సులు తీసేసి పైసలు వసూలు చేస్తారట, నిజమేనా? ఏమో చెల్లే, ఎక్స్ప్రెస్లు తీసి పల్లె వెలుగులు పెడతారట అని అనుకుంటుంటే ఇన్నా అని గిట్లా ఎక్కడ చూసినా గానీ ఇదే డిస్కషన్ ఉల్లా. అయితే జనాలకు మళ్ళీ ఒక శుభవార్త చెప్పిందుల్లా. ఇక సంక్రాంతికి సుత ఫ్రీ బస్సు సర్వీసులు అట్లనే ఉంటాయట. అవే కాకుండా కొత్త బస్సులు సుత తిప్పనీకే తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చిండు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. అయితే రేపటి కాంచి ప్రైవేట్ బస్సులలో సమ్మెకు పోతున్నామని ఉత్తరం ఇస్తే వాళ్లను పిలిచి బస్ భవన్లో కూసోబెట్టి మాట్లాడిన సారు వాళ్ళ సమస్యలని వాటికి సానుకూలంగా స్పందించి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలను ఒక వారం రోజుల్లో తీరుస్తా, దానికోసం ఒక కమిటీని సుతా ఏర్పాటు చేయమని చెప్పిండట సారు. అయితే సమ్మె ఉండదని ఆర్టీసీ అద్దె బస్సు యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే ఇన్ని రోజుల సంధి ఫ్రీగా తిరిగి మళ్ళా పైసలు పెట్టి టికెట్ కొనల్లా అని రంది మీదున్న అమ్మ లెక్కలు ఇక సంక్రాంతి సెలవులకు ఊర్లగోనికి అన్ని సర్దుకొని రెడీగుండుర్రి మరి. అట్లనే తెలంగాణ నుంచి శబరిమల పోయే అయ్యప్ప స్వామి భక్తులకు సుత టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల కొరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ కెళ్లి శబరి పోయే ప్రతి ప్రయాణికుడికి టికెట్ రేటు 13,600 పెట్టిరుల్లా. ఇక ఇండ్లనే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రి కన్నం సుత పెడతారట. ఇక ఈ బస్సు జనవరి 5వ తేదీన అంటే శుక్రవారం నాడు లహరి బస్సు MGBS నుంచి బయలుదేరి మొత్తం 7 రోజులలో శబరికి తీసుకెళ్లి తిరిగి మళ్ళా MGBS బస్ స్టాండ్ లో వదిలి పెడతారట. మరి స్వాములు మీరు సుతా ఏమైనా ప్లాన్ చేసుకుంటే ముందే పోర్రి, చెప్పలేదు అని మాట రావద్దు మళ్ళా.